#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకే తెలుగు 9. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత స్కాల్ప్ మీద చాలా సార్లు ఇచ్చింగ్ అనిపించడం అంటే దురద అనిపించడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి అది మానేటప్పుడు, హీల్ అయ్యేటప్పుడు లైట్గా ఇచ్చింగ్ అనిపించడం సహజం. అదే ఫినామినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీ స్కాల్ప్ ఎప్పుడైతే హీలింగ్ ఫేజ్లో ఉంటుందో అప్పుడు కూడా ఈ ఇచ్చింగ్ అనిపించే అవకాశం ఉంది. ఇలా ఇచ్చింగ్ అనిపించినప్పుడు మీరు పొరపాటున కూడా మీ గొర్రెతో గోకడం కానీ, లేకపోతే చేతితో రబ్ చేయడం కానీ, లేదా టవల్తో రుద్దడం కానీ పొరపాటున కూడా చేయొద్దండి. ఎందుకంటే అలా చేసినట్లయితే ఇంప్లాంట్ చేసిన ఏరియాలో ఇంజురీ జరిగే అవకాశం ఉంది, హెయిర్ కాస్త డిస్లాడ్జ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకనే మీరు ఏం చేయాలి అంటే సెలైన్తో స్ప్రే చేసుకుని, అంటే నేను చెప్పేది ఇనీషియల్ 10-15 డేస్ లోపల అనమాట, సెలైన్తో స్ప్రే చేసుకొని ఫ్యాన్ కిందనో లేకపోతే ఏసీ కిందనో నించుంటే ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ 10-15 డేస్ దాటిపోయిందంటే ఎక్కడైతే ఇచ్చింగ్ ఉందో ఆ ఏరియాలో చేయబట్టి లైట్గా అలా ప్రెషర్ ఇచ్చినట్లయితే కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ఇచ్చింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువ ఉండి భరించలేంతగా ఉంది అంటే ఇమీడియట్గా ఒక యాంటీ హిస్టమైన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిది. మీరు సొంత వైద్యం చేసుకునే దానికంటే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ని కానీ మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ని కానీ అప్రోచ్ అయ్యి ప్రాపర్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఈజీగా దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చింగ్ రావడం ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఏమైనా ప్రమాదకరమా అంటే అస్సలు కానే కాదు, ఇది చాలా నార్మల్. చాలా సార్లు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే సింపుల్ సెలైన్ స్ప్రే ద్వారా ఈ ఇచ్చింగ్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. సో తొందరపడి ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవద్దండి.